నా పేరు సాయి సంద్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను కరోనా గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. COVID-19 అంటే ఏంటి? COVID-19 అనేది నోవెల్ కరోనా వైరస్ నుంచి వచ్చే వ్యాధిని COVID-19 అంటారు. దీని లక్షణాలు ఏంటివంటే జలుబు, పొడి దగ్గు, శ్వాస తీసుకునడంలో ఇబ్బంది కలిగినవి, వైరస్ 2 విధాలుగా వ్యాపిస్తుంది. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, మరొకటి ఇండైరెక్ట్ కాంటాక్ట్. డైరెక్ట్ క్లోజ్ కాంటాక్ట్ అంటే ఏమిటి అంటే ఎవరికైనా కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు ఆ నోటి నుంచి వచ్చిన తుంపర్లు వేరే వారి చేతి మీద పడినప్పుడు ఆ చేతి మీద పడిన వ్యక్తికి అతని ముఖంలో ఉన్న టీ పాట్ లో అనగా కళ్ళు, ముక్కు, నోరు ఆ ప్రాంతాల్లో ముట్టుకున్నప్పుడు ఆ కరోనా వైరస్ అనేది ఈజీగా తన ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇండైరెక్ట్ కాంటాక్ట్ అంటే ఏమిటి అంటే ఎవరికైనా కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వచ్చే తుంపర్లు ఏదైనా ఉపరితల మీద పడినప్పుడు వేరే వ్యక్తి వచ్చి ఆ ఉపరితలాలను ముట్టుకున్న తర్వాత కళ్ళు, ముక్కు లేదా నోరును ఆ ప్రాంతాల్లో ముట్టుకున్నప్పుడు ఆ కరోనా వైరస్ అనేది మన ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. కరోనా నిర్మూలన విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మాస్కులను, శానిటైజర్లను తరచూ ఉపయోగించుకోవాలి. చేతులను సబ్బుతో 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. మనకు ఎప్పుడన్నా తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు ఇలా కాకుండా మో చేతిని ఇలా అడ్డం పెట్టుకొని తుమ్మాలి లేదా దగ్గాలి. మన మిత్రులు ఎవరైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్స్ లేదా హగ్స్ ఇచ్చుకోరాదు. మన మోడీ గారు చెప్పినట్లు మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేయాలి. గత 14 రోజులు వరకు ఎవరైనా ఏ వ్యక్తులైనా వేరే దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వాళ్ళ గృహ నిర్బంధంలో ఉండాలి. వారికి ఒక సపరేట్ రూమ్ అరేంజ్ చేయాలి. ఆ రూమ్ లో వారికి తగిన ఏర్పాటు మొత్తం చేయాలి. కావాల్సి వస్తే ఆ వ్యక్తికి ఒక హెల్పర్ మాత్రమే అమర్చాలి. అతను ప్రతి పొద్దున్నుంచి రాత్రి వరకు మాస్క్ ధరించే ఉండాలి. శానిటైజర్లను ఉపయోగించాలి. ఈ కరోనా వైరస్ ని మనం అరికట్టడం మన బాధ్యత. కాబట్టి మనం కరోనా వైరస్ ని అరికట్టాలి. ధన్యవాదములు.